థాంక్స్ అండి. ఓకే. మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు, మీరు ఎవరికోసం వచ్చారు? నన్ను ఎప్పుడు చూడపోవడం ఏంటండి? నేనండి సోడాబుడ్డి సుందరాన్ని. సుందరమా? నేనే. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. ఏమండి ఎందుకు? ఒక్క ఫోటో తీసుకుంటాను. మీ వాడింకా భోజనం చేయట్లేదా? అందుకు కదండి, మా చెల్లెలికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, మీ ఫోటో పంపుదామని. సారీ అండి, నేను ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. భలేగా చేసావే, చాలా బాగుంది సుందరం. నువ్వు నాకు విషయం చెప్తానన్నావు, అది డెఫినెట్ గా నాకు నచ్చేది అయి ఉంటుంది, అందుకే ఇలా చేశాను. నువ్వు కూడా నాతో ఏదో చెప్పాలన్నావుగా, ముందు నువ్వే చెప్పు. నో నో, లేడీస్ ఫస్ట్, ముందు నువ్వే చెప్పు. ఎవరు ముందు చెప్తే ఏంటి? సరే నేనే చెప్తాను. నేను నచ్చానని, నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. నేను ఒక అతన్ని ప్రేమించాను. అతని పేరు కార్తిక్. యుఎస్ లో ఉన్న కార్తిక్ కి ఫోన్ చేసి మా అక్క గురించి చెప్పాను. కొద్ది రోజులు మీ అక్క నుంచి తప్పించుకుంటే చాలు, తర్వాత నేను వచ్చేస్తాను అన్నాడు కార్తిక్. ఏం జరిగినా ఎవరితోనూ చెప్పుకోలేని ఒంటరి ఆడదాన్ని నేను. ఓ మగాడు ఏమైనా చేస్తే నా పరిస్థితి ఏంటి అని మొదట్లో నీ గురించి చాలా భయపడ్డాను. కానీ వయసులో ఉన్న అమ్మాయి నగ్నంగా నీ కళ్ళెదుటే కనిపించినా ఆమె క్షేమం గురించే తప్ప ఆమె శరీరం గురించి ఆలోచించని గొప్ప మనిషివని తెలుసుకున్నాను. నువ్వే దిక్కని, జనం చేతులు జోడించి దండం పెట్టే దేవుడు కూడా తన భక్తుల్ని రక్షించలేకపోవచ్చు, కానీ నీ ఇంట్లో ఉన్న దయ్యం కూడా నీ వల్ల బాధపడకూడదు అని భావించే నువ్వు దేవుడి కన్నా చాలా గొప్పవాడివి. నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో చాలా అదృష్టవంతురాలు. అతను ఎలా ఉంటాడు? బాగుంటాడు. ఎప్పుడు వస్తున్నాడు? రేపే. అమ్మయ్యా, నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. అవును, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పవా? నేనొక ట్యూన్ అనుకున్నాను, అది ఫెయిల్ అయింది. ఆ విషయమే నీతో చెప్పాలనుకున్నాను. బాగా డిసప్పాయింట్ అయ్యావా? ఇంత చిన్న విషయానికి అంత ఫీల్ అవుతావు ఎందుకు? నీకున్న టాలెంట్ కి ఒక్కటి ఫెయిల్ అయితే 100 ట్యూన్స్ వస్తాయి. ట్యూన్స్ కావాలంటే 100 వస్తాయి, కానీ సుందరం, మరికొద్ది నిమిషాల్లో నేను కార్తీక్తో వెళ్ళిపోతున్నాను.
చివరిసారిగా నాతో ఏదైనా చెప్పాలనుందా? అవును. చెప్పు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. సుందరం, ఇతనే నా లవర్ కార్తిక్. హలో. ఇన్ని రోజులు నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను సొంత మనిషిలో చూసుకున్నాడని చెప్పానే ఆ సుందరం ఇతనే. హాయ్, ఐఎమ్ కార్తిక్. హలో. మీ గురించి ఫోన్లో రమ్య చాలా సార్లు చెప్పింది. ఎనీవే, నైస్ టు మీట్ యూ. ఓకే. మా మ్యారేజ్ కి ఫస్ట్ గెస్ట్ మెయిన్ గెస్ట్ మీరే, తప్పనిసరిగా రావాలి. ఓకే రమ్య, షల్ వి మూవ్? యా, వెళ్ళొస్తాను సుందరం. నాకంటే అందంగా ఉన్నాడు. అందం అందాన్ని కోరుకుంటుందని తెలియక ఆశపడ్డాను. సుందరం, బాగున్నావా సుందరం? రమ్య, 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 ఎక్కడున్నావు రమ్య? రమ్య, నేను రమ్యను కాని సుందరం, మోహినిని. మోహినియా? మోహిని ఏంటి? రమ్యగా బతకలేక చనిపోయి మోహినిగా మారాను. చనిపోవడమా? నువ్వు చనిపోవడం ఏమిటి? ఇక్కడ ఎక్కడ ఉన్నావు? ఎక్కడున్నావు రమ్య? రమ్య, ఆత్మాభిమానం చంపుకొని బ్రతకలేక చచ్చిపోయాను సుందరం. చచ్చిపోయావా? నువ్వు ప్రేమించిన వాడితో వెళితే సుఖపడతావు కదా అనుకుంటే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఏం జరిగింది రమ్య? కార్తీక్, మూడిగా ఉన్నవేంటి చెప్పు. కార్తీక్, ఎనీ ప్రాబ్లం? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. దేని గురించి? నిన్ను పెళ్లి చేసుకోవటం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకని? ఇన్నాళ్ళు పెళ్లి కాని కుర్రాడింట్లో ఉన్న నువ్వు శీలం పోగొట్టుకోలేదని నమ్మకం ఏంటని మా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కార్తీక్, ఫ్రాంక్ గా చెప్పాలంటే నా ఫీలింగ్ కూడా అదే. అంత మాట అన్నాక బ్రతికి అతని దగ్గర ఉండటం కంటే చచ్చిపోయి మోహినిగా నీ దగ్గర ఉండాలని వచ్చేశాను. నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోతాను. వద్దు మోహిని, వద్దు, వెళ్ళొద్దు. నువ్విక్కడే ఉండాలి మోహినిగా. నువ్వు మాట్లాడినా నాకు సంతోషమే. నేను మోహినిగా నీతోనే ఉంటే నువ్వెవరిని పెళ్లి చేసుకోవా? చేసుకోను. నువ్వు రమ్యమైనా మోహినిమైనా నీ మీద నాకున్న ప్రేమ చావదు. అయితే మనం పెళ్లి చేసుకుందావా? పెళ్ళ? నేను మనిషిని, నువ్వు దెయ్యానివి. మనిద్దరికి పెళ్ళేలా సాధ్యం? నువ్వు తలుచుకుంటే సాధ్యం అవుతుంది. ఎలా? ఏముంది, నువ్వు చచ్చిపోతావు, నా దగ్గరకు వచ్చేస్తావు, మనిద్దరం కలిసిపోతాం. ఓస్, ఇంతేనా? ప్రాణం తీసుకోవాలంటే భయంగా లేదా? నాకు ప్రాణం తీసుకోవాలంటే భయం కన్నా నీ దగ్గరకు వచ్చేస్తా అన్న ఆనందమే ఎక్కువ.
నీ కోసం ఏమైనా చేస్తాను. మాటన్నాక అక్కడి నుంచే దూకి చచ్చిపోవాలనుకున్నాను. చనిపోయే ముందు మోహినిగా ఒక్కసారి నిన్ను చూడాలనిపించింది. నా కోసం ప్రాణమైనా ఇచ్చే నిన్ను చూశాక నీతోనే ఉండిపోవాలనిపిస్తోంది. కుదరదు. ఆ ఈ దెయ్యాలు వాడితోటి సంసారం చేయడం కష్టం. అలాగా